పెద్దపల్లి అసెంబ్లీ సీటుపై గురిపెట్టిన పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ కారు దిగి కమలంగూటికి చేరనున్నారు. తన రాజకీయ గాడ్ ఫాదర్ ఈటెల రాజేందర్ ద్వారా పావులు కదిపి పెద్దపల్లి అసెంబ్లీ బీజేపీ టికెట్ కోసం హామీ తీసుకున్నట్టు సమాచారం. ఈటెల సూచన మేరకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న కొలిపాక శ్రీనివాస్ అండ్ బ్రదర్స్ త్వరలోనే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాషాయ కండువ కప్పుకొనున్నట్టు సమాచారం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రస్తుతం కొలిపాక బ్రదర్స్ అంశం హాట్ టాపిక్ గా మారింది. పెద్దపల్లిలో అధికార బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పెద్దపల్లి మున్సిపల్ 17-18 వార్డులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొలిపాక బ్రదర్స్ అధికార బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారు. కారు దిగి కమలంగూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2-3 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సమక్షంలో కొలిపాక బ్రదర్స్ కాషాయ కండువ కప్పుకొనున్నట్టు సమాచారం. గత వారం రోజులుగా తన అనుచర వర్గంతో హైదరాబాద్ లో మకాం వేసిన కొలిపాక శ్రీనివాస్ అండ్ బ్రదర్స్ తమ రాజకీయ గాడ్ ఫాదర్ ముదిరాజుల కుల బాంధవుడు ఈటెల రాజేందర్ తో మంతనాలు జరిపి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి బీజేపీ టికెట్ కోసం హామీ తీసుకున్నట్టు తెలిసింది. ఈటెల సూచనల మేరకే కొలిపాక బ్రదర్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదాలు పొందినట్టు సమాచారం. గత కొంతకాలంగా పెద్దపల్లి అసెంబ్లీ సీటుపై గురిపెట్టిన కొలిపాక శ్రీనివాస్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో తన తండ్రి కొలిపాక నరసయ్యను జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా గెలిపించుకుని తన పట్టుదలను నిరూపించుకున్నారు. అంతటితో ఆగకుండా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని 6 మండల కేంద్రాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సభలు నిర్వహించి గ్రాండ్ సక్సెస్ సాధించారు. ముదిరాజులతో పాటు ఇతర బీసీ కులాల మద్దతు కూడగట్టారు. ఆత్మీయ సమ్మేళనాలలో కొలిపాక కుటుంబానికి ముదిరాజు కులస్తులతో పాటు ఇతర బీసీ కులాలు బ్రహ్మరథం పట్టడంతో రెట్టింపు ఉత్సాహంతో ఇక పెద్దపల్లి అసెంబ్లీ సీటుపై దృష్టి సారించారు. పెద్దపల్లి నుండి భారీ కార్ల కాన్వాయ్తో హైదరాబాద్కు తరలి వెళ్లి తన బలాన్ని నిరూపించుకున్నారు. తన అనుచర గణంతో అక్కడే మకాం వేసి తన రాజకీయ గాడ్ ఫాదర్ ముదిరాజ్ కుల బాంధవుడు ఈటెల రాజేందర్ ద్వారా పావులు కదిపి బీజేపీ పెద్దపల్లి అసెంబ్లీ టికెట్పై హామీ తీసుకుని కమలంగూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా, బీసీ బిడ్డగా, దళిత బహుజనుల అండతో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. కాగా కొలిపాక బ్రదర్స్ రాజీనామాతో పెద్దపల్లిలో అధికార బీఆర్ఎస్ కు భారీ నష్టం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా ముందుండి పోరాడిన కొలిపాక శ్రీనివాస్ పై పలు కేసులు నమోదు కాగా అనేక ఆర్థిక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గుండె నిబ్బరంతో ఎదుర్కొని గత ఎన్నికల్లో పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొంది రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అలాగే 17వ వార్డు కౌన్సిలర్ గా కొలిపాక సంధ్య చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కొలిపాక శ్రీనివాస్ పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీసీలకు తగిన గుర్తింపు గౌరవం లభించడం లేదని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పేరుతో దొరల పెత్తనం, దోపిడీ పాలన సాగుతుందని విమర్శిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నాయకత్వంలో బంగారు తెలంగాణ ఏర్పాటు చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పెద్దపల్లిలో బీసీ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.